అందరికి నమస్కారం అండి. వచ్చిన పాత్రికేయులకి, సభకు వచ్చిన పెద్దలకి, ఓపెనింగ్ వచ్చిన ఆల్ డైరెక్టర్స్ పెద్దలందరికీ ముందు ఫస్ట్గా నమస్కారం తెలుసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి త్రిమూర్తులు ప్రొడ్యూసర్ రవి గారు, మన టీపీఆర్ గారు, మన రాజు గారు, అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే దీనన్నింటికి మధ్యలో ఒక సామేష్ గారు ఉన్నారండి, ఆయనకు కూడా ధన్యవాదాలు అనుకుంటున్నాను. మన డైరెక్టర్ భరత్ గారు, నేను డైరెక్టర్ గారు భరత్ గారి దగ్గర చిన్నప్పటి నుంచి అంటే అసిస్టెంట్ గారిని చేశాను నేను తోటగి నాయుడు దగ్గర. అప్పటి నుంచి ఆయన టేకింగ్ సైడ్ కానీ అన్నీ బాగా నచ్చుతాయి. అంతే కెమెరామెన్ అయిన తర్వాత ఆయన పనిచేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉండదు. లాస్ట్ ఇయరే అనుకున్నాం చేద్దామని కుదరలా, ఆ కోరిక ఈ సినిమా ద్వారా తీరుతుంది. స్పెషల్గా భరత్ గారికి థ్యాంక్ చెప్తున్నాను సభాముఖంగా. అలాగే హీరో హీరోయిన్కి ప్రెషర్ బాగా చెప్తూ, మా టీం అందరికి ప్రెషర్ బాగా చెప్పుకుంటూ, ఈ సభాముఖంగా మా గురుగారు చోటకి నాయుడు గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ సినిమా గురించి చెప్పాలంటే మా ప్రొడ్యూసర్ గారి బ్రెయిన్లో చాలా కిక్కిరిసిపోయిన ప్రజా సమస్యలు ఉన్నాయి. అందుచేత దీనికి చాలా శ్రమపడి వర్క్ చేయాల్సి వస్తుంది. డైరెక్టర్ గారికి మంచి నాలెడ్జ్ ఉంది కనుక నాకు కొంచెం ఈజీ అవుతుందని అనుకుంటున్నాను. మేరా భారత్ మహానే అనేది టైటిల్ పెట్టాను దానికి. ఎందుకంటే సమకాలీన సమస్యలు ప్రతిబింబించాలంటే ఆ టైటిల్ సమంజసంగా అనిపించింది మాకు. ఇది రొటీన్ టైప్ ఆఫ్ ఫార్ములా టైప్ ఆఫ్ సినిమా కాదు, కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు. అయినా కానీ ఈ రోజుల్లో నాన్ కన్వెన్షనల్ సబ్జెక్ట్స్ కమర్షియల్ హిట్స్ అవుతున్నాయి కనుక దీన్ని ఆ టైప్లో డెఫినెట్గా మంచి విజయం సాధిస్తుందని మొత్తం టీంకి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.